జిల్లా ఉప్పాడలో ఓ కారు అదుపు తప్పింది సముద్రంలోకి దూసుకెళ్ళింది ఉప్పాడ నుంచి కాకినాడకు వెళ్ళే రోడ్ నుంచి అదుపు తప్పి సముద్ర జలాల్లోకి దూసుకుపోయింది కారు కార్ అదుపు తప్పిన సమయంలో ఆరుగురు యువకులు అందులో ఉన్నారు మధ్యమత్తులో కారును స్పీడ్ గా పోనివ్వడంతోనే ఈ ప్రమాదం జరిగింది డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తి కూడా పూటగా తాగడంతో కంట్రోల్ చేయలేకపోయాడు కార్ సముద్రంలోకి దూసుకెళ్ళేసరికి మందుబాబులకు మత్తు దిగింది వెంటనే తేరుకొని డోర్లు తీసి బయటపడ్డారు కార్ సముద్రంలోకి దూసుకెళ్ళడాన్ని గుర్తించిన ఉప్పాడవాసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు ఓ ట్రాక్టర్ ను తెచ్చి కార్కు తాడు కట్టి లాగారు తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో ఒక కారు అదుపు తప్పింది సముద్రంలోకి దూసుకెళ్ళింది ఉప్పాడ నుంచి కాకినాడకు వెళ్ళే రోడ్ నుంచి అదుపు తప్పి సముద్ర జలాల్లోకి దూసుకుపోయింది కారు ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ఈ ఘటన గురించి అక్కడ స్థానికులు ఏమంటున్నారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో నిన్న కొంతమంది యువకులు మద్యం తాగిన మత్తులో కారుని సముద్రంలోకి దూసుకెళ్లింది అంటే సాయంకాలం సమయంలో మద్యం తాగి ఉండడంతో సముద్రంలో బీచ్ కి వెళ్లి కొంచెం ఆకతాయిగా ప్రవర్తించి సముద్రంలోకి దూసుకెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు స్థానికంగా ఉన్న స్థానికులు అదేవిధంగా బీచ్ కు వచ్చిన అందరూ కూడా కారుని బయటకు తీసిన పరిస్థితి ఉంది యువకులను కూడా కాపాడిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఇది నిన్న సాయంత్రం జరిగింది అయితే కరోనా సమయం అవడం మరలా బీచ్ లో కూడా ఇలాంటి మద్యమత్తులో తిరిగి యువకులు ఆకతాయిలు తిరుగుతున్నాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి స్థానికులు కూడా చెప్తున్నారు స్వేచ్ఛ ఏదేమైనప్పటికీ కూడా ఒక పెను ప్రమాదం అయితే మాత్రం తప్పిందని కూడా మనం చెప్పవచ్చు స్వేచ్ఛ రైట్ సతీష్